ఏపీ పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుబాట యాత్ర చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు అండగా నిలవనున్నారు. దీంతో చంద్రబాబుకు తడిసిన ధాన్యం చూపించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే తడిచిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపించకుండా రైతుల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ధాన్యాన్ని ఎలా వేస్తారంటూ రైతులపై మండిపడ్డారు పోలీసులు. అంతేకాదు, స్వయంగా పోలీసులే కూలీలుగా మారి ధాన్యాన్ని ట్రాక్టర్ పైకి ఎత్తారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై మండిపడుతున్నారు రైతులు. తణుకు నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు పోతావు? వీడే అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన అన్నదాతల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు సమరభేరి మోగించారు. రైతుల కష్టాన్ని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న జగన్ సర్కారులో కదలిక తెచ్చేందుకు రైతు పోరుబాట చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులతో కలిసి రైతు పోరుబాట పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. టీడీపీ అధినేత పాదయాత్ర కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఇరగవరం గ్రామం, రహదారులు, టీడీపీ శ్రేణులు జెండాలతో పసుపుమయంగా మారాయి. ఆ వ్యక్తిని మెడ వంచాం, వంచకపోతే తిరుగుదాం చేద్దాం, పోరాడదాం. ఇప్పుడు చేయడం కంపెనీ కట్టిస్తా, నష్టపరిహారం కట్టిస్తా, మీ అందరూ రైతులను ఆదుకుంటారు, మీరు ఏం భయపడకండి. అయితే రికార్డ్ అంతా భద్రంగా పెట్టండి. మీరు కూడా రోడ్డు మీదకి రండి. రోడ్డు మీదకి వచ్చి నేను అల్టిమేటం ఇచ్చాను, 72 గంటలు అయింది. నేను ఇచ్చిన తర్వాత కొద్దిగా వచ్చి హడావిడి చేస్తున్నారు. అది కూడా కట్టంతలో మళ్ళీ 42 కేజీలు తీసుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటున్నారు, నూకల పేరుతో కొద్ది కొట్టేస్తున్నారు. మిల్ ప్రెషర్ కూడా పెడుతున్నారు. 25 రోజులు ఇవన్నిటి వల్ల మీకు నష్టపరితం ఉంది. అది కూడా తిరిగి ఇవ్వాలి. కొన్ని పొలాల్లో ఈ పంట ఉంది, కూడా డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ఎప్పటి నుంచో మీరు చిన్నప్పటి నుంచే వ్యవసాయం చేశారు. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కట్టారు కదా ప్రభుత్వాలు. మీకు న్యాయం జరిగిందా? ఇప్పుడు కాదు, అప్పుడు జరిగేదా? ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చింది మీకు. ఇప్పుడు అన్ని పోయినాయి. అన్ని పోయాయంటే మీ జీవితాలతో ఆడుకునే హక్కు ఎవడిచ్చాడు వీడికి? వీడికి ఇచ్చింది 5 ఏళ్లు మీరు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన ప్రాపానికి మీ మెడకు ఉరేశాడు. ఆ ఊరి మనంగా వేసుకోవాల్సింది అతనికి. అయ్యా, అతనికి వేస్తే అప్పుడే మనకి ఇదవుతుంది. ఈ కర్మ పోవాలి. ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు. రెండోది, నేను వస్తానంటే బుద్ధి ఉండే వాళ్ళైతే ఇక్కడ కాట్స్ పెడతారా? నాలే కూడా చేస్తారా? సిగ్గుందా వీళ్ళకు? వీళ్ళు మనుషులా? వీళ్ళు అంటే రాకూడదు.
వస్తే నా మీద దాడి చేయాలి, రైతులు వచ్చి నాకు సహకరిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి అంటే భయభ్రాంతులు చేసి బతకాలనుకుంటున్నారు. ఇంకా జరగదని మీరు రావాలి ముందుకి. మీలో చైతన్యం రానంత వరకు మీ గతి ఒకటే, ఆత్మహత్యలు చేసుకోవడం వ్యతిరేకతనంతో. గర్వానాస్తమైన కూడా మీరే పండించారు. చెప్పండి, రైతు దేశానికి ఎందుకు అన్నాడు, ఏం చేశాడని రైతుకి అసలు నేను అడిగేది అదే. అదే వాళ్ళు ఏం కూడా చెప్పారంటే ఎవరు వచ్చినా సరే రైతునే పక్కన పెడుతున్నారండి. ఇవాళ కళ్యాణ వస్తు పథకం ఇంకో పథకం ఇంకో పథకం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేస్తున్నారండి. ఇవాళ నేను కూతుర్ని కలుపుకుంటే నేను పెళ్లి చేసుకున్నాండి, పెళ్లి చేసి తోగలేదు గుళ్ళో పెళ్లి చేస్తాను, బంగారం రెండు సంవత్సరం వల్లదు పశుభూమి కడతాను అంతే తప్ప ఇది మానేసి ఈ రైతు మానేసి నువ్వు మిగిలిన బాధకాలను డబ్బు కొట్టుకొని నా దగ్గర డబ్బు లేదంటే మేమేం చేయాలి, మేమేమైపోవాలండి. ఎవరు చేసినా రైతుకి యూనిటీ లేదు, రైతు రోడ్ ఎక్కడ మిగిలిన ఎవరైనా ఒక్క నెల పెన్షన్ ఆఫ్ చేస్తే పెన్షన్ వాళ్ళందరూ రోడ్ ఎక్కుతారండి, రైతు రోడ్ ఎక్కడ ఎవరైనా మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి కనబడదామని ఉద్దేశం వచ్చామండి. రేపు మీరు వచ్చినా సరే ఏదైనా రైతులు ముందు చేసి బలమైతేనే చేయగలమండి. అది శ్రీనివాస్ గారు ఒక మాట ఎందుకంటే మీరు అన్నట్టు రైతు ఎప్పుడు పొలాన్ని నమ్ముకుంటాడు. కష్టాలు సుఖాలు కరోనా వచ్చినా మీరే పంట వేశారు, దేశానికి అన్నం పెట్టారు, కానీ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదు. ఓకే, ఇప్పుడు అయింది. ఇప్పుడు నువ్వు పొలంలో ఉంటే నేను వచ్చానుకోండి, నా మీద దాడి చేస్తున్నా అంటే వాడికి చిన్న పెద్ద ఒక పద్ధతి లేని వ్యక్తులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నా మీదనే దాడి చేస్తున్నారంటే నువ్వు ఒక లెక్క వాడికి. అందుకే నేనేమంటానంటే మనమందరం ఐక్యమత్యం కావాలి, మన కోసం, మన రాష్ట్రం కోసం, రైతుల కోసం. అది కాకపోతే ఏమవుతుందంటే నా బలం కూడా చాలదు. నా బలం ఏంటి? మీరు ఇచ్చే బలమే నా బలం. మీరు ఆ బలం నాకు ఇచ్చారంటే నేను డిఫెండ్ చేస్తా. అందుకే చెప్పే ఒక మాట, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతా. 72 గంటలు ఇచ్చాను, ఆ రోజు చెప్పాను వైట్ పేపర్ ఇమ్మన్నా, నువ్వు ఎవరికేమి ఇస్తావు నువ్వు చెప్పు స్పష్టంగా. ఒక జీవోయి నేను ఇచ్చాను, అరికేన్లో ఉదుహుదులో ఇచ్చా, తిత్తులో ఇచ్చా, ఇప్పుడు కూడా ఆ జీవో అమలు చేస్తున్నారా లేదా సూపర్వైజీ? నువ్వు అది చేయకుండా రహస్యంగా ఏదో ఇల్లీగల్ గా 2 కేజీలు కట్ చేయడం, ఆ 2 కేజీలు ఎవడిపోతోంది? జగన్మోహన్ రెడ్డి పోతుంది, సైకోకు పోతుంది. అంటే ఎంత దారుణం అంటే శవాలపైన పేలాలు ఏరుకునే రకం వెళ్ళు. ఆవేదన తిట్టకూడదని, తిట్టకపోతే వీళ్ళకి ఏమాత్రం కూడా లేని పరిస్థితి. ఆ 72 గంటలు అయ్యింది, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే మళ్ళా పోరుబాటుకి ఇంకా కూడా కొనలా, దీనికి న్యాయం చేయలా. చేయకపోతే నేనేం చేయాలి? ఇంకా పోరాడాలి. పోరాడిన తర్వాత కాకపోతే నీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఈసారి మీకు జరిగిన అన్యాయం రికార్డ్ అంతా పెట్టుకుంటా నేను గవర్నమెంట్ కు వస్తాను. ఫస్ట్ మీకంతా కాంపెన్సేషన్ పే చేసి మళ్ళా రైతులను ఆదుకునే బాధ్యత నాది, అది నా హామీ ఇస్తున్నా. సరేనా?